చూసి ఇవి మేబీ నాకు ఎంకరేజ్ చేశాయి అనమాట, ఇలాంటి మూవీ అవుట్ చేయడానికి రాసుకోవడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాయి. ఓకే, అండ్ కమింగ్ టు అనన్య, మీరు ప్రీవియస్గా మీరు కూడా కొన్ని హర్రర్ ఫిల్మ్స్ చేశారు, రీసెంట్గా ఒక హర్రర్ ఫిల్మ్ చేశారు కదా, అది హారర్ కాదు థ్రిల్లర్, థ్రిల్లర్ అప్రాక్స్ కొంచెం హర్రర్లా అనిపించింది, లేదు థ్రిల్లర్ అట్లా కట్ చేశారు అంతే, దట్స్ థ్రిల్లర్. సో మీకు నెక్స్ట్ చేయబోయే సినిమాలకి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది తంత్ర? అది మనం ఇప్పుడే చెప్పలేముదే 100%. కాకపోతే మేకర్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా ఈ ఫిల్మ్ చూసినప్పుడు, ఓకే అనన్య ఇప్పటి వరకు చూడనంత బాగా పర్ఫామ్ చేసింది, ఓకే ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ని అనన్యకి ఆఫర్ చేయొచ్చు అని అనుకుంటారు. అండ్ ఆల్సో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే నేను ఫుల్ టైమ్ ఫుల్ లెంత్ రోల్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఫిల్మ్లో. అవును, చాలా మంది చెప్పారు మల్లెపూలు తెలుగు శారీ ప్యూర్ తెలుగు ట్రెడిషనల్లో చూపించారు ఆయన. నేను ఒక సాంగ్ చూశాను బిగ్ స్క్రీన్లో, ఆ రోజు మీరు స్క్రీనింగ్ చేశారు కదా, అప్పుడు నాకు ఓకే ఇన్ని రోజులకి ఈ అమ్మాయి పెర్ఫెక్ట్ తెలుగు అమ్మాయిలాగా, అంటే మీరు తెలుగు అమ్మాయి కానీ పెర్ఫెక్ట్గా పోర్ట్రే అవుతున్నారు, డీగ్లామ్ చేయకుండా నార్మల్గా ఉన్నట్లు అలా చూపించారు. సో నా లుక్స్ బాగుంటాయి ఈ ఫిల్మ్లో అని చాలామంది చెప్పారు ఇప్పటివరకు ప్రీమియర్ చూసిన వాళ్ళు. అంటే కొన్ని హర్రర్ ఫిల్మ్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పటికీ ఎవర్గ్రీన్, ఇది ఇంకొక 10 ఏళ్ళ తర్వాతలా మీ పిల్లలతో మీరు చూసుకున్న ఫ్రెష్ గా అనిపిస్తుంది. సో ఇది ఇది నేనే అని చెప్పుకోవచ్చు, చాలా మంచి మెమరీస్ కదా. అవును, సో అలా మీరు చెప్పుకునే క్యారెక్టర్ అవుతుంది 100% అవుతుంది. అందుకని నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి రీజన్ కూడా నేను ప్రీమియర్స్ చూసినప్పుడు, లేకపోతే నార్మల్గా నన్ను నేను చూసుకున్నప్పుడు, లేకపోతే స్టోరీ విన్నప్పుడు, ప్రతి స్టేజ్లోనూ నాకు ఈ ఫిల్మ్ ఒక మంచి సినిమా అవుతుంది, ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, నా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క స్టార్ట్ చేస్తాను, ఫిమేల్ సెంట్రిక్ రోల్స్ చేయడం అంత ఈజీ కాదండి. అనుష్క, మన సౌందర్య, రమ్యకృష్ణ గారు అలాంటి వాళ్ళే చేయగలిగారు, చక్కగా పుల్ ఆఫ్ చేయగలిగారు. సో అలాంటి కొంచెం బరువైన, అంటే సినిమాని ఈ నాజుక్ అందమైన భుజాల మీద మొయ్యాలి, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తే కోడి పిల్ల, కొంతవరకు గ్లామర్ మనకి డ్రైవ్ చేయగలదు, కానీ పూర్తి గ్లామర్తో మనం వెళ్ళాం ఒక హీరోయిన్ చూపిస్తూ వెళ్తే. సో మన పెర్ఫార్మెన్స్ కావాలి, అప్పుడే మనం 3 గంటలు 2 గంటలు ఆమెను చూడగలం. అప్పుడప్పుడు వచ్చి సాంగ్లో గ్లామర్ చూపించి వెళ్ళిపోవడం అది చాలా సింపుల్, ఎవరైనా చేయగలదు. కానీ పూర్తి లెంగ్త్ ఉండి మనం పెర్ఫార్మెన్స్ చూపించగలిగే స్కోప్ ఉండి చూపిస్తూ సినిమాని ఆడియన్స్ కట్టిపడేటట్టు ఉంచడం అనేది చాలా టఫ్ టాస్క్, అందరూ చేయలేరు అది. సో అనన్య డిడ్ ఇట్. సో ఈ క్వశ్చన్ ఇద్దరికి, బేసిక్గా క్యారెక్టర్ని పుల్ చేయడం వేరు, ఆడియన్స్ని పుల్ చేయడం వేరు, సో రెండు పుల్లింగే కదా. సో అనన్య తంత్ర సినిమాతో ఆడియన్స్ని పుల్ చేస్తుందా వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఫిల్మ్స్? 1000% పుల్ చేస్తాను. ఓకే, బికాజ్ నేను సినిమా చేసినప్పుడు ఉన్న నాకున్న కాన్ఫిడెన్స్కి, అండ్ నేను నమ్మేది ఏంటంటే ఎంత బాగున్నా ఎంత బాగా పర్ఫామ్ చేసినా కథ బాగుంటేనే ఆడియన్స్ వస్తారు, సినిమా వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి. సో ఈ సినిమా ఈ కథ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది, వాళ్ళని ఎంగేజ్ చేస్తుంది, వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన తర్వాత మౌత్ టాక్ చాలా బాగా వెళ్తుంది అని నాకు నమ్మకం ఉంది. సో అందుకే చెప్తున్నాను. ఓకే, మౌత్ టాక్ బాగా వెళ్తుంది, పార్టీ ఇవ్వాలి మీరు నాకు, 100% ఇస్తాను. ఓకే, సో డిఎం చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. నేను ఒకటి విన్నాను అనన్య, మీరు సర్జరీ చేయించుకున్నారని, సో నిజమేనది? ఆ ఇంటర్వ్యూలో నేను ఎందుకు చెప్పాను? సో ఆ ఇంటర్వ్యూ కంటే ముందే తెలుసు నాకు, జనరల్గా ఆర్టికల్స్ వచ్చాయి కదా, దట్స్ నాట్ సర్జరీ, ఇట్స్ జస్ట్ లిప్ ఫిల్లర్, ఒక 1 ఇయర్లో పోతుంది. అవునా, ఎందుకు చేయించారు? బాగానే ఉంటారు కదా మీరు. ఊరికే ట్రై చేయాలనిపించింది చేశాను, ఇట్స్ జస్ట్ లైక్ ఎ న్యూ హెయిర్ స్టైల్ అంతే, ఇప్పుడు లేదు కదా ఇప్పుడు పోయింది. ఓకే, సో అండ్ మీరు బేసిక్గా సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని మనకు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్స్ని మనం పెడతాం కదా, మీరు అలా ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్, మీరు భయపడ్డ పాయింట్ పెట్టారు సినిమా? యాక్చువల్ అలాంటి పెడదామన్న ఐడియాతో అయితే రాయలేదు ఫస్ట్. ఒక ఎమోషన్ స్టోరీ రాసుకుంటూ దానికి ఈ తాంత్రికులు, ఈ తాంత్రిక ఆచారాలు, ఈ పర్టికులర్ రిచువల్స్ అవి వస్తూ వచ్చాయి స్టోరీలో, పార్ట్ అండ్ పార్సల్గా వచ్చాయి అన్నమాట. సో నాకు తెలిసి నేనేమి పెట్టలేదు. ఓకే శ్రీనివాస్, మేబీ కొంచెం తెలియకుండా
వచ్చింది వచ్చి కొంత ఏదైనా. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ గారు మీ దగ్గరికి స్క్రిప్ట్ నరేట్ చేయడానికి వచ్చారు కదా సార్, ఫోన్ కాల్ ఆర్ నరేషన్ ఎలాగైనా సార్, నరేషన్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది, ఇది ఏమైనా మీకు హెల్ప్ అవుతుందా అనిపించిందా, లేదా బాగా అనిపి అంటే ఒక ఆడియన్గా మీకు ఎలా అనిపి? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నాను. హెల్ప్ కంటే నేను ఏ సినిమా చేసినా అది హెల్ప్ అవుతుందా లేదా అన్నదానికంటే కరియర్కి అంటే కొన్ని ఆలోచిస్తాను, బట్ కొన్ని నేను మెయిన్ లీడ్లో చేసిన ఫిల్మ్స్ అన్నీ ఆడియన్స్కి యాజ్ అన్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని ఆలోచిస్తాను. నాకు నేను చాలా తక్కువ స్క్రిప్ట్స్ ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్క్రిప్ట్ నాకు తెలిసి ఫస్ట్ స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ అనుకుంటున్నాను, ఇలా విన్న వెంటనే నేను చేస్తాను అని చెప్పిన స్క్రిప్ట్ ఇదే అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి వరకు నేను విన్న స్క్రిప్ట్స్లో. నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కూడా ఒక 4-5 ఉన్నాయి కదా, వాటన్నిటిని కన్సిడర్ చేసి చెప్తున్నాను అనమాట. అంటే 2024 అనన్య నామ సంవత్సరం అనమాట. ఎంత బాగుందో వినడానికి. సో ఐ హోప్ మీరు తెలుగు కాకుండా బౌండరీస్ దాటి కూడా మంచి స్క్రిప్ట్లు చేయాలి. ఒక తెలుగు అమ్మాయిగా నాది ఒక స్వార్థం అనమాట, ఒక రీజనల్ ఫీలింగ్ అనుకోండి. బేసిక్గా తెలుగు సినిమాలు ఈ మంచి మార్కెట్ ఉంటున్నాయి, ఆడియన్స్ యాక్సెప్టెన్స్ బాగుంది. సో మీకు పాన్ ఇండియన్ సినిమాల మీద ఒపీనియన్ ఏంటి, ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుందా? తమిళ అండ్ హిందీ ఆడియన్స్కి చాలా బాగా వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను, బట్ ఫస్ట్ తెలుగులో చూసిన తర్వాత మేబీ ఏమైనా ప్లాన్ చేస్తారేమో. తమిళ అండ్ హిందీ ఆడియన్స్ చాలా బాగా వెళ్తుంది ఈ సినిమా, ఎస్పెషల్లీ తమిళ్లో బాగా వెళ్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో నాకు కూడా అనన్య నగల్ల గారి అమ్మాయిగా ఒక పాన్ ఇండియన్ స్టార్గా చూడాలి. సో ఐఎమ్ ఆల్రెడీ పాన్ ఇండియన్ యాక్టర్. ఎప్పుడైనా నేను లో అయితే ఇంటర్వ్యూ పెట్టి చూసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక యాక్టర్గా చాలా ఫేస్ చేసి వచ్చారు కదా, కొన్ని ప్రొఫెషన్స్ అనుకుంటారు కదా, యాక్టర్ కాకుండా ఉంటే మీరు ఏమవుతుండే? చాలా అనుకున్నాను అందరిలో కానీ, చిన్నప్పుడు మరీ చిన్నగా ఉన్నప్పుడు బాగా చదివేదాన్ని కాబట్టి డాక్టర్ అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ లాయర్ లాయర్ అనింది, అది అనుకున్నాను. తర్వాత ఇంకంతే, తర్వాత ఏం అనుకోలేదు. ఇంకా అందరు గో విత్ ద ఫ్లో అన్నట్టు ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరూ కజిన్స్ అందరూ బీటెక్ చేయడం, జాబ్ చేయడం, సాఫ్ట్వేర్ చేయడం, నేను కూడా అలానే ఇంకా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాను అంతే. సో వకీల్ సాబ్ సినిమా చూసినప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్యాంపర్ చేయాలనుకున్నా ఆ క్యారెక్టర్కి. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇప్పుడు దొరికింది, కానీ ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు, అంటే కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి. అండ్ మీరు సినిమాలతో పాటు ఇంకేం ఇష్టం మీకు బాగా? హాబీస్ అడుగుతున్నారు, జనరల్గా నాకు ఇంకేం ఇష్టం? జనరల్గా అంటే ఏదైనా పర్టికులర్ వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనిపించే? ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని నాకు ఫిట్నెస్ ఇష్టం, యోగా ఇష్టం, చాలా ఇష్టం యోగా. సూపర్. అంతకు మించి అంతగా ఎక్కువ ఇంకేది ఉండదు నాకు ఎక్కువ. ఇఫ్ మీరు యోగా టీచర్ అయితే నేను మీ దగ్గర స్టూడెంట్ అవుతాను. నేను ఆల్రెడీ యోగా ట్రైన్ టీచరే, కాకపోతే ఎలా